Hello friends, welcome to my channel Simply My Style Telugu. Armhole round and batti chest nela calculate cheyalani di video lo chuddamo. Udaharaniki meeru body meda body measurement ni batti armhole round telisinappatiki ledha okavela adi blouse teeskunnaru ankonde adi blouse lo meeru ikkadi nunchi ikkadiki armhole round anedi oka vaipu matram back side ikkadi nunchi ikkadiki measure chestaru kada. ఇలా వచ్చినప్పుడు చెస్ట్ సుమారుగా ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేషన్ చేసి ఫార్ములా రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఆది బ్లౌజ్లో మీరు మెజర్ చేశారు, ఆర్మ్హోల్ రౌండ్ అనేది ఎంత ఉంటుంది అనేది మెజర్ చేశారు. ఉదాహరణకి ఆర్మ్హోల్ రౌండ్ అనేది 8 ఇంచులు వచ్చింది అనుకోండి, అంటే ఒకవైపు బ్యాక్ సైడ్ మెజర్ చేశారు అనుకోండి, 8 ఇంచులు వస్తే టోటల్గా ఆర్మ్హోల్ రౌండ్ ఎంత అవుతుంది, 16 ఇంచులు అవుతుంది. అంటే ఆర్మ్హోల్ రౌండ్ అనేది టోటల్గా 16 ఇంచెస్ అనేది వచ్చింది. అంటే ఇప్పుడు ఆర్మ్హోల్ రౌండ్ అనేది చూడండి, ఇక్కడ నుంచి మీరు ఇక్కడ వరకు మెజర్ చేశారనుకోండి, ఇక్కడ వరకు మెజర్ చేసినప్పుడు బ్లౌజ్లో ఒకవైపు 8 ఇంచులు వచ్చింది అనుకోండి, అంటే టోటల్గా బ్లౌజ్లో ఆర్మ్హోల్ రౌండ్ అనేది ఎంత ఉంటుంది, 16 ఇంచులు ఉంటుంది. ఇప్పుడు చెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సుమారుగా అంచనావగా ఈ ఫార్ములా ప్రకారంగా ఇలా ఆర్మ్హోల్ రౌండ్ వచ్చినప్పుడు చెస్ట్ సైజ్ ఎంత ఉంటుంది అనేది చూద్దాము. అంటే ఒక చేతి యొక్క ఆర్మ్హోల్ రౌండ్ అనేది టోటల్గా 16 ఇంచెస్ వచ్చింది. 16 ఇంచెస్ వచ్చినప్పుడు రెండు చేతులకి అంటే 16 16 32 ఇంచులు, దీనికి 4 ఇంచులు యాడ్ చేస్తే చెస్ట్ అనేది 36 అవుతుందన్నమాట. ఇప్పుడు మీకు ఆర్మ్హోల్ రౌండ్ అనేది ఒక చేతిది 16 ఇంచులు, అప్పుడు ఇప్పుడు చెప్తున్న క్యాలిక్యులేషన్ ప్రకారంగా మీరు చెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, 16 16 32 32కి 4 ఇంచులు కలిపితే 36 చెస్ట్ అవుతుందన్నమాట. అలాగే ఆర్మ్హోల్ రౌండ్ అనేది బ్లౌజ్లో మెజర్ చేసినప్పుడు మీకు 7 ఇంచెస్ వచ్చిందనుకోండి, అంటే టోటల్గా ఆర్మ్హోల్ రౌండ్ అనేది 7 ఇంటూ 2 14 ఇంచెస్ ఆర్మ్హోల్ రౌండ్, అంటే 7 ఇంచెస్ ఆర్మ్హోల్ రౌండ్ బ్లౌజ్లో ఒక వైపున వచ్చింది. అంటే టోటల్గా ఫుల్ ఆర్మ్హోల్ రౌండ్ వచ్చేటప్పటికి ఎంత అవుతుంది, 14 ఇంచెస్ అవుతుంది. 14 ఇంచెస్ ఆర్మ్హోల్ రౌండ్ అయినప్పుడు చెస్ట్ వచ్చేటప్పటికి 14 14 28, ఇప్పుడు 28కి 4 ఇంచెస్ కలిపామనుకోండి, 32 చెస్ట్ అవుతుందన్నమాట. చాలా సింపుల్ ఫార్ములా చూడండి. ఇక్కడ ఆర్మ్హోల్ రౌండ్ మీకు తెలిస్తే దాన్ని బట్టి మీరు చెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. చెస్ట్ తెలిసినప్పుడు కూడా ఆర్మ్హోల్ రౌండ్ అనేది మీరు అంచనాగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు 36 చెస్ట్ సైజ్ అనుకోండి, ఈ సైజ్కి వచ్చేటప్పటికి ఎక్కువ మందికి ఆర్మ్హోల్ రౌండ్ ఎంత వస్తుంది అనేది మీరు ఇదే ఫార్ములా ప్రకారంగా అప్లై చేయొచ్చు. అంటే ఇప్పుడు ఆర్మ్హోల్ రౌండ్ తెలిసినప్పుడు మీరు చెస్ట్ క్యాలిక్యులేట్ చేశారు కదా, అదేవిధంగా మీకు ఇప్పుడు చెస్ట్ అనేది తెలిసింది, చెస్ట్ సైజ్ 36 అంటున్నాం. ఇప్పుడు 36 చెస్ట్ సైజ్ వచ్చింది. ఇప్పుడు ఆర్మ్హోల్ రౌండ్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, సేమ్ ఇదే విధంగా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. చెస్ట్ సైజ్ అనేది తెలిసింది, దీన్ని బట్టి ఆర్మ్హోల్ రౌండ్ మీరు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేయొచ్చు. అంటే 36లోంచి 4 ఇంచెస్ మైనస్ చేయండి, 36లోంచి 4 ఇంచెస్ మైనస్ చేస్తే 32 32 బై 2 16 ఇంచెస్ ఆర్మ్హోల్ రౌండ్ అవుతుంది. అంటే టోటల్గా ఆర్మ్హోల్ రౌండ్ అనేది 16 ఇంచెస్ అవుతుంది. అంటే ఒకవైపు బ్యాక్ పార్ట్కి 8 ఇంచెస్, ఫ్రంట్ పార్ట్కి 8 ఇంచెస్ వస్తుందన్నమాట. ఎలా క్యాలిక్యులేట్ చేసినా మీరు గుర్తుంచుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి, లేదంటే 36/2 చేస్తే 18 ఇంచెస్ వస్తుంది, ఇందులో నుంచి -2 చేసామనుకోండి 16 ఇంచెస్ వస్తుంది. ఇలాగైనా చేయొచ్చు, ఏదైనా ఒకటే. బట్ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా ఫాలో అవుతే మీరు సేమ్ రివర్స్లో వెళ్ళినా సరే ఈ ఒక్క స్టెప్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్మ్హోల్ రౌండ్ అనేది మీకు 8 ఇంచెస్ అనేది తెలిసిందనుకోండి, బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఒకవైపున 8 ఇంచెస్ అనేది మీకు అర్థమైంది ఆది బ్లౌజ్లో, అప్పుడు 8కి 8 కలిపితే 16 ఇంచులు ఫుల్ ఆర్మ్హోల్ రౌండ్ అవుతుంది. ఇప్పుడు దీని యొక్క చెస్ట్ వచ్చేటప్పటికి 16 16 32 32కి 4 ఇంచులు కలిపితే 36 చెస్ట్, అదేవిధంగా 7 ఇంచులు ఆర్మ్హోల్ రౌండ్ అనమాట. అంటే బ్లౌజ్లో ఆది బ్లౌజ్లో తీసుకున్నప్పుడు 7 ఇంచులు వచ్చింది, అంటే ఫుల్ ఆర్మ్హోల్ రౌండ్ అనేది ఎంత అవుతుంది చేతికి, 7 ఇంటూ 2 14 ఇంచులు అవుతుంది. అంటే ఒక చేతి యొక్క ఆర్మ్హోల్ రౌండ్ 14 ఇంచులు అయినప్పుడు ఈ చెస్ట్ సైజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 14 14 28 28కి 4 ఇంచులు కలిపితే 32.
అదేవిధంగా 32 చెస్ట్ సైజ్ అనుకోండి, ఆర్మ్హోల్ రౌండ్ మీరు ఎలా తెలుసుకోవచ్చు, 32లోంచి 4 ఇంచులు తీస్తే 28, 28లో సగం 14 ఇంచులు అనేది ఆర్మ్హోల్ రౌండ్ అనేది తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే చెస్ట్ ఆర్మ్హోల్ రౌండ్, చెస్ట్ని బట్టి ఆర్మ్హోల్ రౌండ్ ఎంత ఉంటుంది, ఆర్మ్హోల్ రౌండ్ని బట్టి చెస్ట్ అనేది ఎంత ఉంటుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే చెప్తున్నాను, ఇది 80% పీపుల్కి సూట్ అయ్యే మెజర్మెంట్స్ మాత్రమే. కొన్నిసార్లు మారే ఛాన్స్ అనేది ఉంటుంది. 80% పీపుల్కి ఈ మెజర్మెంట్స్, ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి సరిపోతాయి. బట్ కొంతమంది బాడీ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అంటే చెస్ట్కి ఆర్మ్హోల్ రౌండ్కి సంబంధం ఉండదు. చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఆర్మ్హోల్ రౌండ్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న చేతులు అనేవి సన్నగా ఉంటాయి, కొంతమందికి చేతులు లావుగా ఉంటాయి, చెస్ట్ తక్కువగా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో కొద్దిగా 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ అనేది డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ మీరు ఒక మనిషిని చూడకుండా కుట్టాలి, ఒక సైజుని బట్టి కుట్టాలి అంటే ఈ ఫార్ములాస్ అనేవి మీకు యూజ్ అవుతాయి. అంటే దూరంగా ఉన్న వ్యక్తిని చూసి మీరు బ్లౌజ్ కుట్టాలి అనుకున్నా, లేదా రెడీమేడ్ బ్లౌజులు అనేవి ఒక సైజు ప్రకారంగా వెళ్తాయి కదా, ఆ సైజు ప్రకారంగా 32కి ఈ సైజ్ ఫాలో అవ్వచ్చు, 34కి ఈ సైజ్ ఫాలో అవ్వచ్చు అనేది మీకు తెలుస్తుంది అన్నమాట, ఐడియా వస్తుంది. దూరంగా ఉన్న ఎక్కడో వ్యక్తి చెస్ట్ సైజ్ అనేది తెలిసింది అనుకోండి, వాళ్ళకి మీరు ఏదన్నా సరే ఒక బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు ఇటువంటి క్యాలిక్యులేషన్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఆది బ్లౌజ్ దగ్గరగా ఉన్నప్పుడు మీరు ఆది బ్లౌజ్లో కొలతలు తీసుకుంటే సరిపోతుంది. బట్ మనిషి దూరంగా ఉన్నప్పుడు మీరు కుట్టాలి అనుకున్నప్పుడు నేను చెప్పే క్యాలిక్యులేషన్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. అంటే చెస్ట్ని బట్టి మీరు చక్కగా ఈ విధంగా కుట్టచ్చు. లేదా ఒక బొటిక్లో ప్రతి ఒక్కటి వచ్చిన దాన్ని బట్టే కాకుండా ముందుగానే కుట్టి ఉంచుతారనమాట. అంటే ఇప్పుడు 32-34 సైజుని బట్టి ఏవైనా డిజైనర్ బ్లౌజులు అనేవి కుట్టి ఉంచవచ్చు. అటువంటప్పుడు కొలతలు తీసుకోకుండా ఇలా నేను చెప్పిన విధంగా క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి స్టాండర్డ్ మెజర్మెంట్స్ తోటి బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేసి 32 సైజ్, 34 సైజ్, 36 సైజ్ అనేది దాన్ని బట్టి మీరు బ్లౌజ్ అనేది కొనుక్కోవడం జరుగుతుంది అనమాట. అటువంటప్పుడు మరి క్యాలిక్యులేషన్ అనేది ఎలా తెలుస్తుంది, 32కి ఇష్టం వచ్చినట్టుగా ఆర్మ్హోల్ రౌండ్ పెడితే సరిపోదు, దానికి తగ్గట్టుగానే పెట్టాలన్నమాట. అప్పుడు ఆ బ్లౌజ్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఆల్టర్నేషన్ అవసరమైందనుకోండి, చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. లేదు ఆది బ్లౌజ్ని బట్టి కుట్టించుకుంటే ఇంకా అందులో ప్రాబ్లం ఏముండదు. బట్ ఇప్పుడు నేను చెప్పే క్యాలిక్యులేషన్ అనేది దూరంగా ఉండే వాళ్ళకి కూడా ఉపయోగపడాలి కాబట్టి ఎక్కువ మందికి సూట్ అయ్యే మెజర్మెంట్స్ అనేవి నేను ప్రతి క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది 7th క్లాస్, చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్లాస్ అనేది. ఇప్పుడు వరకు అయిన 6 క్లాసులు కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రతి క్లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ముందు ఫ్యూచర్లో మీకు ఈ క్లాసెస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు వచ్చి ఇటువంటి క్లాసెస్ అనేవి ఏ ఛానల్లోనూ జరగలేదు. మీరు కనుక ఒక పుస్తకంలో నోట్ చేసుకొని ఇది మీరు ఫాలో అయ్యారనుకోండి, ఫ్యూచర్లో మాత్రం ఎటువంటి బ్లౌజ్ అయినా సరే మీరు స్టిచ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.